గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం. రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు పూల్ సింగ్. రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు పూల్ సింగ్ నాయక్ అన్నారు. శుక్రవారం మెదక్లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గిరిజన తండాలు అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. రోడ్లు, మురికి కాలువలు, త్రాగునీటి సమస్యలతో తండాల్లో ప్రజలు అవస్థలు పడ్డారని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తండాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. పోడు భూములకు పట్టాలు ఇప్పించిన ఘనత కేసీఆర్కి దక్కిందన్నారు. ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటుతో తండాలకు మహార్దశ వస్తుందని, దేశంలో ఏ రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టలేనని సంక్షేమ పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆదర్శంగా నిలిచిందన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించిన ప్రభుత్వానికి గిరిజనులంతా అండగా నిలబడి మెదక్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బంజారా, రాష్ట్ర జిల్లా నాయకులు రాజేంద్ర నాయక్, ఎం పుల్సింగ్ నాయక్, వాసు నాయక్, శ్రీను నాయక్, గోపాల్ నాయక్, రోహిత్ నాయక్, శ్రీను నాయక్, బుక్యా శ్రావణ్ నాయక్, రంజిత్ నాయక్, మోహన్ నాయక్, సుధీర్ నాయక్, అరుణ్ నాయక్, జగన్ నాయక్, సంగ్యా నాయక్, నరేందర్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.